మెదక్ జిల్లా ఖాజాపూర్ నుండి చిన్నశంకరం బేట కళాశాలలకు మరియు పాఠశాలలకు విద్యార్థులు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రోజు ఆటో ఛార్జీలు ఇవ్వలేక కొంతమంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పట్లోరి మాధవి వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించి మెదక్ డిపో మేనేజర్తో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. అదే విధంగా టిఆర్ఎస్ విద్యా విభాగము వారికి ప్రత్యేకంగా మెదక్ డిపో మేనేజర్ గారికి మేము చాలా రుణపడి ఉంటాం. ఈ మార్గం ద్వారా బస్సు నడిపించడానికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ప్రప్రథమముగా తీసుకుని వచ్చినటువంటి డ్రైవర్ గారికి, కండక్టర్ మేడం గారికి కూడా ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేడు గ్రామీణ ప్రాంతాలలో ఆర్టీసీ బస్సు కనుమరుగైతున్న వేళ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు టౌన్ ప్రాంతాలలోకి వెళ్ళి కళాశాలలో మరియు మోడల్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ఈ రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి నానుడిగానే మిగిలిపోయింది. చాలామంది విద్యార్థులు రవాణా సౌకర్యం లేక పాఠశాలలో మరియు కళాశాలలు చదివే విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు చాలామంది వారి యొక్క విద్యను మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు చాలా మటుకు వారి యొక్క కుటుంబ పోషణే భారంగా జరుగుతున్న సమయంలో ఈ ఆటో కిరాయిలకు దాదాపు నెలకు 1000 రూపాయల నుండి ఛార్జీలు వసూలు చేయడంతో ఆ విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని దాదాపుగా ఖాజాపూర్ నుండి చిన్నశంకరంపేట వరకు సంబంధించిన రామాయపల్లి కానీ, షాలిపేట కానీ, చెన్నైపల్లి కానీ, వెంకట్రావుపల్లి, మడూరు, సంగాయపల్లి, గౌడపల్లి నుంచి దాదాపు ప్రతిరోజు 200 నుండి 250 మంది విద్యార్థులు సమీప పట్టణంలోని శంకరంపేటలో కళాశాలకు కానీ పాఠశాలకు కానీ వెళ్తుంటారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడి నుండి ఆర్టీసీ బస్సు ఇప్పటికీ లేదు. ఈ విషయాన్ని విద్యార్థులు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం దృష్టికి కానీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం దృష్టికి కానీ తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ పట్లోరి మాధవీరాజు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి స్థానిక ఎమ్మెల్యే మెదక్ శాసనసభ్యురాలు పద్మదేవేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పద్మదేవేందర్ రెడ్డి గారు వెంటనే స్పందించి డిఎం గారితో మాట్లాడి దసరా తర్వాత మనకు ఈ బస్సును సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు సౌకర్యాన్ని కల్పించినటువంటి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారికి, చిన్నశంకరంపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు మాధవి గారికి, అలాగే ప్రత్యేకంగా వెంటనే స్పందించినటువంటి ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ గారికి కూడా ప్రత్యేకంగా మా నుండి, మా విద్యార్థుల నుండి, మా గ్రామం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్.